ఎస్ దీపావళి రోజు ఐటీ కారిడార్లో బైక్లలో స్టంట్లు చేస్తూ టపాసులు కాల్చిన యువతపై పోలీసులు కొరడా జల్పించారు హైటెక్ సిటీ టీ హబ్ మై హోంబూజా ప్రాంతాల్లో రచ్చ చేసిన యువతలో పది మంది రైడర్లపై కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు వారి వద్ద నుంచి పది బైక్లను స్వాధీనం చేసుకున్నారు గత రెండున్నర నెలల్లో రెండు వందల యాభైకి పైగా బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు రెండు వందల యాభై మందికి పైగా కేసులు పెట్టిన యువత తీరు ఏమాత్రం మారలేదు ఐటీ కారిడార్లలో స్టంట్లు బైక్ రేసింగ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు ఇకపై ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు మరొకసారి హెచ్చరించారు ఇట్స్ ప్రజెంట్ చూస్తూ ఉన్నాము ఎవరైతే దీపావళి రోజు ఐటీ కారిడార్లో గచ్చిబోలి ప్రాంతంలో బైక్పై స్టంట్లు చేశారు టపాసులు బైక్కి అటాచ్ చేసుకుని స్టంట్లు చేశారో ఆ యువత అందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇకపై ఇలాంటివి చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు సో దీపావళి రోజు వాళ్ళు చేసిన రచ్చ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము హైటెక్ సిటీ టీహబ్ అలాగే మహోంబూజ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా యువత బైక్లు వేసుకుని సో బైక్స్కి టపాసులు ముందు హెడ్లైట్ కట్టుకుని వాటిని వెలిగించి బైక్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళు చేసిన రచ్చ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము వాళ్ళందరి దగ్గర నుంచి కూడా బైక్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఆల్రెడీ సజ్జనార్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు ఆయన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలాసార్లు ఆయన ట్వీట్ కూడా చేశారు ఇలాంటివి చేయొద్దు యువత అని చెప్పి ఆయన హెచ్చరించడం కూడా జరిగింది గతంలో కూడా అయినా కూడా దీపావళి రోజు బైక్స్కి బైక్స్తో స్టంట్ చేయడం ఒక ఎత్తే అయితే దానికి మళ్ళీ క్రాకర్స్ హెడ్లైట్కి క్రాక్టర్స్ కట్టుకుని వాటిని వెలిగించి అవి పేలుతూ ఉన్నప్పుడు బైక్ రేస్ పెట్టుకుని వాళ్ళు అక్కడ స్టన్స్ చేయడం తీవ్ర ఆగ్రహానికి అయితే గురి చేస్తుంది అందరినీ కూడా పక్కన వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది దీంతో పోలీసులు కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరి బైక్లు స్వాధీనం చేసుకుని ఎవరెవరైతే ఈ రేస్లో పాల్గొన్నారు ఎవరెవరి బైక్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు గతంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ బైక్స్ కూడా సీజ్ చేసి హెచ్చరించడం జరిగింది అయినా కూడా మళ్ళీ వీళ్ళు రిపేర్ చేయడంతో ఈసారి కఠిన చర్యలు తప్పు అంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసులు దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చూసాం గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి సో దీనికి సంబంధించి చాలా యాక్షన్స్ తీసుకున్నారు బట్ అయినా కూడా ఏ మాత్రం మారలేదనే చెప్పాలి దీపావళి రోజు చూసుకుంటే కనుక జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే కనుక సో చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి పక్కనే వెళ్లే వాహనదారులకు కానీ పక్కనే నివసిస్తున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా జరిగితే అది ఇంకా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సజ్జనార్ మనకి ట్వీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది అప్డేట్స్ ఏంటి వాళ్ళు ఎవరు ఏంటి దీపావళి పండుగ రోజు పదిహేను మంది యువకులు అక్కడ అర్ధరాత్రి సమయంలో టపాసులు ఆ తమ బైక్లకి ముందు ఏదైతే హెడ్లైట్ ఉంటుందో దానికి బిగించి ఆ బైక్లు స్టెంట్ చేస్తూ ఆ టపాకులను కాల్చడం జరిగింది దీనిపైనే ఆ వీడియోను ఆర్టీసీఎండి సజ్జనారు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలి పోలీసులు ఇలాంటి పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి కానీ ఇలా బైక్లపై స్టెంటులు చేసి వికృత ఆనందాలు పొందే యువతపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యా ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఆధారంగానే రాయదుర్గం పోలీసులు నిరంతరం వీకెండ్లో అక్కడున్న సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు రాత్రి వరకు అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండడంతో ఫుడ్ కోర్ట్స్ దగ్గర వచ్చే యువకులంతా కూడా ఆ తర్వాత అర్ధరాత్రి ఒకటి రెండు తర్వాత మూడు గంటల సమయంలో కూడా ఈ బైక్ల స్టెంట్లకు పాల్పడుతున్నారు గతంలోనే అనేక మంది బైక్లని స్వాధీనం చేసుకొని ఆర్టీఐ అధికారులకు రాసి కేసులు నమోదు చేసి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా మరికొంతమంది యువకులు వచ్చి బైక్లపై స్టెంట్స్ చేస్తున్నారు ప్రమాదకరంగా బా రోడ్లపై వెళ్ళే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు ఈసారి ఖచ్చితంగా అరెస్ట్లు చేస్తున్నారు ఎవరైతే స్టెంట్లకు పాల్పడ్డారో ఆ యువకులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఎంతకీ అలలో మార్పు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం ఇక మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పుడు ఇరవై ఐదు మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పేసి కూడా రాయదుర్గం పోలీసులు చెప్తున్నారు దాదాపు ఒకరోజు పదిహేను మంది మరుసటి రోజు పది మంది మొత్తం ఇరవై ఐదు మంది కూడా బైక్లపై స్టెంట్లు చేస్తూ ప్రమాదకరంగా ఆ వీడియోలు తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు సీసీ కెమెరాల ఆధారంగా ఆ బైక్ నెంబర్లతోని ఎవరైతే ఆ స్టెంట్లు చేశారో ఆ నెంబర్ల ఆధారంగా ఆ బైక్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు పది మంది వస్తే వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది ఇంకా మిగతా వారు కూడా తమ వాహనాల కోసం వచ్చిన వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇక ఆర్టీఓ అధికారులకు కూడా వీళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేయాలని అని చెప్పేసి లెటర్ రాసే అవకాశం కనబడుతుంది ప్రమాదకరమైనటువంటి స్టెంట్లు చేస్తూ ఇతరులకు రోడ్లపై వెళ్లే వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇక మీద ఎవరైనా వీకెండ్లో హబ్ కానీ ఐటీ కార్డర్లో బైక్లపై స్టెంట్లకు పాల్పడితే ఇక మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు చూసి చూడనట్టు ఇంకా వదిలే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ఇటు వచ్చిన వారు ఎవరైనా స్టెంట్లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు జరిగింది ఈ దీపావళి స్టెంట్లకు పాల్పడిన వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పేసి కూడా రాయదుర్గం పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే రిపీటెడ్ కాకుండా ఇప్పటివరకు రెండు వందల యాభై బైక్లని సీజ్ చేయడం జరిగింది ఆర్టీఐ అధికారులకి రిపోర్ట్ చేసి అక్కడ సైలెన్సర్లు కానీ ఆర్టీఏ రూల్స్ ప్రకారం విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆ బైక్లపై భారీ పెనాల్టీ పదివేల వరకు కూడా పెనాల్టీ విధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఆర్టీఐ అధికారులకు గతంలోనే లెటర్లు రాశారు తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ంగ్ ఇచ్చారు ఎందుకంటే ఖరీదైన బైకులు ఇప్పించేసి రోడ్లపైకి వదిలేస్తే వాళ్ళ ప్రాణానికి హాని జరిగితే ఎలాంటి కుటుంబాలకు ఇబ్బంది జరుగుతుందో వాటి సంబంధించి కౌన్సిలింగ్ చేసి వీడియోలు ప్రెజెంటేషన్ చేసి తల్లిదండ్రుల సమక్షంలో ఒకవేళ మైనర్లు కానీ యువత కానీ ప్రమాదకరంగా వెహికల్స్ నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనేది చెప్పేసి కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ కూడా మార్పు రావట్లేదు కాబట్టి ఇక ఖచ్చితంగా వీరిపైన అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు వీరు స్టెంట్లు చేసి వీరు ప్రమాదానికి బారపడితే పర్లేదు కానీ అమాయకులు ఎవరికి ఏం తెలియని అమాయకులు అటు నుంచి వెళ్ళేవారంతా కూడా ఎందుకంటే ఐటీ కార్డర్లో ఉద్యోగాలు చేసి ఇంటికి వెళ్తుంటూ అంటారు క్యాబ్స్ నడుస్తుంటాయి ఆ క్యాబ్స్ కూడా వీ స్టెంట్ వల్ల ప్రమాదం జరిగి ఆ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వారికి సంబంధించి ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు